బిగ్ బాస్ ఓటింగ్ ఎలా జరుగుతుందో ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. అసలు ఎవరికి ఎటువంటి పరిచయం లేని నాగమణికంట ఆల్మోస్ట్ టాప్ 1 2 లో ఉన్నాడు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చూసే బిగ్ బాస్ ఓటింగ్ లో అందరికి తెలిసిన శేఖర్ భాష ఆల్మోస్ట్ బాటమ్, లాస్ట్ బట్ నాట్ లాస్ట్ లేదా లాస్ట్ బట్ వన్, ఈ రెండింటి కోసమే పోటీ పడుతున్నాడు అనమాట. ఏం జరుగుతుందో నాకేం అర్థం అవట్లా. నాగమణికంట ఈ సింపతి కార్డ్ అనేది తెలిసి వాడాడో తెలియక వాడాడో, నిజంగా ఓవర్ ఎమోషనల్ అయిపోయాడు, అందులో లీనమైపోయాడు, జీవించేశాడో తెలియట్లేదు. కానీ నిజంగా ఆ సింపతి అనేది అతను పడ్డ ఫ్లాష్ బ్యాక్ లో పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. చిన్నప్పుడు పేరెంట్స్ని లూజ్ అవ్వడం, తర్వాత భార్య వదిలేయడం, తర్వాత కూతురు దూరం అవ్వడం, వాడు ఒక్కడే ఉండడం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ అటెంప్ట్ చేసేయడం, ఇవన్నీ కూడా జనాల్లోకి ఎంతో కొంత వెళ్ళాయి. విని అప్పుడప్పుడే బయటికి పంపే ఉద్దేశంలో కూడా చాలా మంది ఓటింగ్ సెక్షన్ లేదు. సో నాగమణికంటకి ఇంకొక వారం నుంచి 2 వారాలు 3 వారాలు ఎంతో కొంత ఛాన్స్ ఇవ్వటం అయితే ఈజ్ వర్త్ అనమాట. ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఎందుకంటే వాడు అంత ఎమోషనల్ ఫెలో. చాలా మంది కంటెస్టెంట్స్ అనవసరంగా ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు, కానీ వీడు ఎలిమినేట్ అయితే ఏం చేసుకుని ఏమైపోతాడు అనే భయం చూసే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఇంకొక 2 వారాలు ఛాన్స్ ఇవ్వటం అయితే మంచిదే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందరికీ పరిచయం ఉన్న శేఖర్ భాష, శేఖర్ భాష ఆర్జేగా తెలుసు, యాంకర్ గా తెలుసు, నిన్న మొన్న వచ్చిన లావణ్య షీలో కూడా ఆయన మెయిన్ సెలబ్రిటీ. అలాంటి శేఖర్ భాష నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బాటమ్ 1 2 ప్లేస్ల కోసం పోటీ పడతాడని ఈ వచ్చిన వీక్లీ ఓటింగ్ లో. మరి అతని టాకింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగానే ఉన్నాయి, వాయిస్ ఓకే. ఇంట్లో ఎంత పని చేస్తున్నాడు ఎంత పని చేయడు మనకేం అవసరం, మనం ఆయన చూడడం. అది వాళ్ళు నామినేట్ చేసే విధానాన్ని బట్టి ప్రజలకు తెలుస్తుంది, కానీ జనరల్గా అయితే తెలియదు. సో ఈ విషయం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అలాగే సోనియా, సోనియా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ మాత్రం హైలైట్ గురి, అసలు ఏ రేంజ్ లో ఉన్నాయో. ఎందుకంటే మాట్లాడాల్సిన టైం కాదు, ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అంత అవసరం లేదు ఆ సిచ్యువేషన్ లో. ఏదైతే డేబక్ మీద ఆ కుక్కర్ విషయంలో డే 1 ఏం అర్థం అవుతుంది, అర్థం అయితే ఎందుకు అలా చేస్తారు? ఇప్పుడు నిజంగా ఆమెకు అర్థం కాకనే కదా డిలే అయింది. అలాగనే అతను కూర ఏమైనా పాడైపోయింది అంటే ఆ పప్పు కూడా బాగానే ఉందన్నారు. సో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లో తన స్కిల్ చూపించింది, తన టాలెంట్ చూపించింది, కానీ ఇట్ ఈస్ నాట్ నెససరీ. నిజంగా ఆ ఆర్గ్యుమెంట్ ఎక్కడ అవసరమో అక్కడ కనుక తాను ఈ స్కిల్ చూపించుంటే ఇంత నెగిటివిటీ వచ్చేది కాదు. అంటే జెన్యున్ గా నిజంగా ఆర్గ్యూ చేసే పరిస్థితి, ఆ సిచ్యువేషన్ నిజంగా క్రియేట్ అయ్యి ఉండి సోనియా అదే స్టాండర్డ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ తోటి కనుక వాదించి ఉండి నిజంగా ప్రత్యర్థులని మాట్లాడనీయకుండా కనుక కూర్చోబెట్టగలిగితే షీ విల్ బి సంథింగ్. మంచి ఫేస్ అపీరెన్స్ ఉంది, వాయిస్ ఉంది, రైస్ చేయగలదు, స్కిల్ ఉంది, ముఖ్యంగా మాట్లాడే స్కిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు తెలియదు. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లోకి పడిపోయి తను కూడా ఆల్మోస్ట్ బాటమ్ లో ఉంది ఓటింగ్ లో. మేబీ ఈ వారం ఎలా ఉంటుందో చూడాలి, ఆదివారం వచ్చేసరికి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు శేఖర్ భాష అంత బాటమ్ లో ఉంటుందని, మణికంటకి ఇంత సింపతి ప్రజల్లో వస్తుందని. కానీ సింపతి కార్డ్ అనేది ఫైనల్ విన్నింగ్ వరకు కొనసాగదు కాబట్టి మణికంట ఇప్పటికైనా తెలుసుకొని ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చి వాడు ఎప్పుడైతే నిజంగా నేను గేమర్ని, నేను గేమ్ ఆడడానికి వచ్చానని చెప్పుకోవటం అనేసి నిజంగా అది క్రియలలో చూపిస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.